నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నోస్ ఎపిసోడ్ 1082కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 24, 2021, టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పుడు కూడా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ బెంగళూరుకి కొద్దిగా సహాయం అయితే చేస్తూ ఉంది. 14,000 మెడికల్ కిట్స్ కానీ అండ్ 24 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ అండ్ 150 ఆక్సిజన్ సిలిండర్స్ ఇవైతే కర్ణాటకకి అయితే సప్లై అయితే చేయబోతుంది. కర్ణాటకలో బెంగళూరులో వెళ్ళి సెకండ్ ఆర్ఎండీ సెంటర్ అయితే ఉంది. సౌత్ కొరియా తర్వాత ఇదే పెద్దదని చెప్పొచ్చు. సో అందుకే వీళ్ళు కర్ణాటక అయితే ఈ సప్లై అయితే చేస్తున్నారు. అండ్ M22 కూడా కొద్దిగా బయటకు అయితే వచ్చిన స్పెసిఫికేషన్స్, ఈ G80 ప్రాసెసర్తో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ తోటి అండ్ 48 MP మెయిన్ కెమెరా తోటి, ఫ్రంట్ 13 MP కెమెరాతో రాబోతుంది. ఇది M22 అంటే M42 కంటే కొద్దిగా తక్కువ రేట్కే తీసుకొని రావచ్చు. 15,000 రూపాయలు మధ్యలో తీసుకొని రావచ్చు. M42 5G వీళ్ళు రీసెంట్గా తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ ఇప్పుడు ఆఫర్స్ కూడా వస్తూ ఉన్నాయి. 3,000 రూపాయలు డిస్కౌంట్ ఏమో వస్తుంది. 2,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద, 1,000 రూపాయలు ఏమో అమెజాన్ కూపన్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తూ ఉంది. సామ్సంగ్ నుంచి అయితే మనకి పర్ఫెక్ట్ ఫోన్ అయితే ఇంకా ఏమీ రాలేదు ఈ ఇయర్లో చూసుకుంటే. చూడాలి మరి ఏది మంచి బడ్జెట్ పర్ఫెక్ట్ ఫోన్ తీసుకొని వస్తుందో. నెక్స్ట్ మనకి బీజీఎంఐకి సంబంధించి ఒక న్యూస్ నెట్ నుంచి బాగా హల్చల్ చేస్తూ ఉంది. మళ్ళీ బ్యాన్ అవ్వబోతుంది బీజీఎంఐ అని చెప్పేసి కొన్ని మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. దీనికి మెయిన్ సోర్స్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, అంటే మనకి మాజీ యూనియన్ మినిస్టర్ ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఈ ట్వీట్లో పబ్జీని, అంటే బీజీఎంఐని బ్యాన్ చేయాలి, ఎందుకంటే దీనికి పబ్జీ మొబైల్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ పేరు చేంజ్ చేసి తీసుకొని వస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఏదైతే క్రాఫ్టన్ ఉందో, క్రాఫ్టన్ ఇప్పుడు వీళ్ళు నాడ్విన్ గేమింగ్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఇక్కడ మనకి డేటా అయితే స్టోర్ చేస్తున్నారు. నాడ్విన్ గేమింగ్కి కూడా టెన్సెంట్తో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు టెన్సెంట్కి కొద్దిగా క్రాఫ్టన్ షేర్స్ కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇంకా దీంతోపాటు ఈ గేమ్ వస్తే మళ్ళీ పిల్లలు చేరిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇలా చాలా లిస్ట్ అయితే మొత్తం రాసి పిఎంకి అయితే ఒక లెటర్ లాగా అయితే పంపించారు ప్రధానమంత్రికి. సో ఇది ఈ లెటర్ని బేస్ చేసుకుని అందరూ పబ్జీ మళ్ళీ బ్యాన్ అవ్వబోతుంది అని చెప్పేసి హల్చల్ చేస్తుంది ఈ న్యూస్ బాగా. సో నేనైతే సోర్సెస్ని అడిగాను పబ్జీ సోర్సెస్ని, దీనికి సంబంధించి బీజీఎంఐ సోర్సెస్ని. సో దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే ఏముండదు. ప్లే స్టోర్ ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ గేమ్ ప్లేస్టోర్లోకి అయితే వచ్చింది ప్రీ రిజిస్ట్రేషన్కి. సో మోస్ట్లీ మళ్ళీ బ్యాన్ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఇట్లానే ఇంకా రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు బాగా హల్చల్ చేసి దీన్ని పెద్ద ఇష్యూ చేస్తే అప్పుడు ఏమన్నా చేయొచ్చేమో, కానీ ప్రజెంట్ కోవిడ్ ఒకటే సరిపోతుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడమే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద మళ్ళీ ఫోకస్ పెట్టి దాన్ని పెద్దగా చేసి చూపించడం ఇట్లాంటివి చేయరేమో అనిపిస్తుంది. ఒకవేళ అట్లా చేయగలిగితే మధ్య న్యూస్ నేషనల్ ఇష్యూ దీన్ని చేయగలిగితే బీజీఎంఐని అప్పుడు మళ్ళీ బ్యాన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ లేకపోతే అంతవరకు బ్యాన్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? చాలా ఇన్వెస్టర్తో ఉంటారు మనకి చైనా నుంచి, చాలా కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్తో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ పేటీఎం అందరూ యూజ్ చేస్తున్నారు, దానిలో కూడా మనకి చైనీస్ సంబంధించి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు బైజూ తీసుకోండి, ఓలా తీసుకోండి, డ్రీమ్ 11 తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, నీవో, గానా, హైక్, ఖాతా బుక్, ఎంఎక్స్ ప్లేయర్, స్విగ్గీ, ఇట్లా అన్నిట్లో చైనీస్ నుంచి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అన్నింటినీ మ్యాక్సిమం బ్యాన్ అయితే చేయలేము మనం. సో ఎందుకంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం ఇప్పుడు బిట్కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. బిట్కాయిన్ మన దేశానికి సంబంధించి అయితే కాదు, వేరే దేశానికి సంబంధించిందే. కానీ మనందరూ చాలామంది బిట్కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ దేనిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. టెన్షన్ గేమింగ్ అనేది పెద్ద చిన్న సంస్థ ఏం కాదు, చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే మనకి ఫ్రీ ఫైర్లో కూడా వీళ్ళకి కొద్దిగా షేర్స్ ఉన్నాయి, కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి, ఎపిక్ గేమ్స్ అండ్ ఫోర్త్ నైట్ వీటిలో కూడా వీళ్ళకి కొద్దిగా షేర్స్ అయితే ఉన్నాయి. సో ఇది పెద్ద సంస్థ. సో షేర్స్ తర్వాత ఇన్వెస్టర్స్ ఉన్న ఇన్వెస్టర్స్ని పంపించడం అయితే మ్యాక్సిమం ఏ కంపెనీ అయితే చేయదు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఇండియాలో చాలామంది స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ బయటకు పంపించలేరు, ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఏమనుకుంటున్నారు మళ్ళీ బీజీఎంఐ బ్యాన్ అవుతుందా? సో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ట్వీట్కి సంబంధించి మీ ఒపీనియన్ అనేది మేము ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ మనకి బీజీఎంఐకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. మళ్ళీ రోజుకు ఫోటో రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక ఫోటో రిలీజ్ చేసింది ఎరాంగిల్ మ్యాప్కి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు ఎరాంగిల్ న్యాచురల్గా మనం ERANGEL అని చెప్పేసి పిలుస్తాం. కాకపోతే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన దానిలో చూసుకుంటే ERANGLE అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, ఎరాంగ్లీ అని చెప్పేసి. సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. అండ్ దాంతోపాటు లోపల ఏమన్నా మ్యాప్ పరంగా కూడా కొన్ని చేంజెస్ అయితే చేసి ఉండొచ్చు. మ్యాక్సిమం హ్యూజ్ చేంజెస్ అయితే మనం నోటీస్ చేయలేము గ్లోబల్ వర్షన్కి, ఇండియన్ బీజీఎంఐకి. జస్ట్ ఒక 5% డిఫరెన్స్ ఉంటాయి, అందుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ మనకి రియల్మీ X7 5G సంబంధించి. రియల్మీ X7 మ్యాక్స్ 5G, రియల్మీ X7 కాదు, రియల్మీ X7 ఆల్రెడీ వచ్చేసింది.
రియల్మీ X7 మ్యాక్స్ 5G అయితే వీళ్ళు మే 31వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతోపాటు ఒక టీవీని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది 43-inch 50-inch మోడల్స్లో వస్తుంది, 4K రెజల్యూషన్తో వస్తుంది. ఈ టీవీని కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ X7 5G గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రియల్మీ X7 5G మనకి డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే రాబోతుంది. దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి, దాని మీద డిపెండ్ అయితే దీని సేల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి వన్ప్లస్ కూడా ఒక టీవీ అయితే లాంచ్ చేసింది ఈరోజు. ఇది వన్ప్లస్ వై సిరీస్లో లాంచ్ చేసింది. 40-inch డిస్ప్లేతో వస్తుంది, 40-inch ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. గామా ఇంజిన్ కూడా ఉంది దీనిలో. మనకి ఫీచర్ కలర్స్ మీకు కొద్దిగా బూస్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. 1 GB ర్యామ్తో వస్తుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతుంది. అండ్ ఇది బ్లూటూత్ సపోర్ట్తో వస్తుంది. 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ 2 USB పోర్ట్స్ ఉంటాయి, ఒక ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. 2 HDMI పోర్ట్లో ఒకటి HDMI ఆర్ కోడ్ ఉంటుంది. అండ్ ఇది మీకు వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది, 2.4 GHz బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2 10-watt స్పీకర్స్ అయితే ఉన్నాయి, డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ అండ్ OnePlus.inలో సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో చూస్తున్నా, మోస్ట్లీ అమెజాన్లో OnePlus డివైస్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ టీవీని మే 26 లోపు కొంటే ప్రైస్ 21,999 రూపాయలు, ఒకవేళ 29 తర్వాత కొంటే మాత్రం ప్రైస్ 23,999 రూపాయలు అని చెప్పేసి OnePlus అయితే చెప్తూ ఉంది. ఈ టీవీ కరెక్ట్ ప్రైసింగ్ వచ్చేసరికి 19,999. ఈ ప్రైస్కి వస్తే మాత్రం ఇది ఒక మంచి టీవీ ఆ ప్రైస్లో, OnePlus బ్రాండ్ కాబట్టి. అండ్ షామీ కూడా ఒక టీవీ అయితే తీసుకొని రాబోతుంది. షామీ కూడా 40-inch డిస్ప్లేతో MI టీవీ 4A హారిజన్ ఎడిషన్ తీసుకొని రాబోతుంది. ఇది చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా OnePlusకి పోటీగా తీసుకురాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే 4K, దీని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు, జస్ట్ టీజ్ చేశారు. ఎందుకంటే ఈరోజు OnePlus లాంచ్ చేసింది ఇంకా టీవీ, సో దానికి కౌంటర్గా వీళ్ళు ఒక టీజర్ అయితే రిలీజ్ చేస్తారు. సో షామీ నుంచి కూడా మనం 40-inch టీవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్లో, మేబీ దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి హైకూ నుంచి హైకూ జెడ్ సిరీస్లో ఒక ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది వివో జెడ్ సిరీస్ ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేస్తున్నారు హైకూ జెడ్ సిరీస్ తోటి. అండ్ దీనిలో మనకి చాలా ఫోన్స్ అయితే వస్తాయి. ఒక ఫోన్ అయితే హైకూ నియో 5 లైట్ అని చెప్పేసి గ్లోబల్గా ఒకటి లాంచ్ చేశారు. ఈ ఫోన్ మేబీ ఈ జెడ్ సిరీస్లో ఇండియా తీసుకొస్తారని చూడాలి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ కూడా బాగానే ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది, 6.557-inch ఫుల్ హెచ్డి ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మనకి చూడడానికి దగ్గర ఏదైతే ఇది పోకో X3 Pro స్పెసిఫికేషన్తో మ్యాచ్ అవుతుంది. కాకపోతే ఇది ఇంకా 870 ప్రాసెసర్తో వస్తుంది, ఇంకా బెటర్ ప్రాసెసర్ ఇది. సో ఇది మేబీ దాని ప్రైస్లో తీసుకొస్తారు, లేకపోతే 20-25,000 మధ్యలో తీసుకొని వస్తారా చూడాలి. ఇండియాకి అయితే ఇలా ఈ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైకూ నుంచి అయితే. నెక్స్ట్ మనకి షామీ రీసెంట్గా MI 11 సిరీస్ లాంచ్ చేసిన విషయం తెలిసింది. ఇండియాలో కూడా MI 11X, 11X Pro, 11 Ultra అని చెప్పేసి కూడా తీసుకొని వచ్చారు మూడు ఫోన్స్. గ్లోబల్గా చూసుకుంటే మొత్తం ఈ ఫోన్స్ మొత్తం 30 lakh ఫోన్స్ అమ్మినట్లయితే షామీ చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఎయిర్ ఇండియా రీసెంట్గా 45 లక్షల వాళ్ళ ప్యాసింజర్స్ డేటా లీక్ అయినట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసింది. ఇలా ఎయిర్ ఇండియాలో కాదు, మార్చిలో గత మార్చి నుంచి చూసుకుంటే మాత్రం చాలా ఎయిర్లైన్స్లో డేటా అయితే లీక్ అవుతూ ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు, సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ, మలేషియా కానీ, అండ్ ఫిన్లాండ్ కానీ, న్యూజిలాండ్లో కానీ, క్యాథే స్పెసిఫిక్, SAS, ఇట్లా చాలా చోట్ల అయితే డేటా అయితే లీక్ అయింది. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ ఎక్స్పర్ట్ రాజశేఖర్ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే డామినోస్ యూజర్స్ డేటా కూడా లీక్ అయినట్లు, డార్క్ వెబ్లో అవైలబిలిటీ ఉన్నట్టు చెప్తూ ఉన్నాడు. 18 కోట్ల ఆర్డర్స్ సంబంధించి డేటా అయితే లీక్ అయినట్టు చెప్తున్నారు. డామినోస్ అంటే పిజ్జా తెలిసిందే మనకి. మొత్తం 13 TB డేటా కస్టమర్స్ లీక్ అయినట్లు, దానిలో వాళ్ళ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, GPS లొకేషన్, ఈ డేటా మొత్తం లీక్ అయినట్లయితే రాజశేఖర్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి కలర్ వైస్ 11 సంబంధించి, కలర్ వైస్ 11 ఏ ఒప్పో ఫోన్స్లో వస్తుంది, ఒప్పో లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కంప్లీట్ లిస్ట్. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ లేదా ఒప్పో ఫోన్ యూజ్ చేస్తుంటే ఈ టైం ఫ్రేమ్లో మీకు కలర్ వైస్ 11 అప్డేట్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్. అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్ట్రీమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.